ప్రధానంగా నేను చూచేది, నేను అనుకునేది బ్రాహ్మణుల్లో సాధికారత అవసరం, బికాస్ అది లేదు. ఈ సాధికారత అనేది పార్టీలకు అతీతంగా రావాలి. దానికోసమే నేను అక్కడ ఉన్నన్నాళ్ళు కృషి చేశాను. దానిలో భాగంగానే నేను కోన రఘుపతి గారిని కూడా ఇన్వాల్వ్ చేయటం జరిగింది. మన ఇష్యూస్ను గురించి మాట్లాడేటప్పుడు పార్టీలకు అతీతంగా ఇష్యూస్ మీద యునైట్ అవుదామని. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది కూడా అదే స్ఫూర్తితో వచ్చాను. ప్రధానంగా చారిత్రకంగా చూస్తే గత 50-60 దశాబ్దాల్లో ఈ 50-60 ఏళ్లలో ఏదైనా ఒక వర్గం బాగా నష్టపోయింది అంటే స్వాతంత్ర్యం తర్వాత అది బ్రాహ్మణుడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చాలా ఉన్నతమైన సామాజిక స్థానము, చాలా చెప్పుకోలేని ఆర్థిక దుస్థితి, ఈ రెండు ఒకటికొకటి మిళితమై బయటపడలేక ఇంట్లో అనుభవించలేక చాలా ఈ ఫ్యామిలీస్ దెబ్బతిన్నటువంటి విషయం వాస్తవం. ఇటువంటి వాళ్ళకి ఏం చేయాలి? అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కమ్యూనిటీకి ఒక కార్పొరేషన్ ఉండటం తప్పులేదంటే నేను నిజమేనని భావిస్తాను. ఎందుకంటే ఈచ్ కమ్యూనిటీకి కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి, వీక్నెసెస్ ఉంటాయి, వాటికి అనుగుణంగా ప్రోగ్రామ్స్ను మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. బ్రాహ్మిన్స్ వరకు చూసుకుంటే ఎంటర్ప్రైజ్ తక్కువ, ఏదైనా ఒకటి పెట్టుకొని ముందుకు పోవటం ఎక్కువ, గవర్నమెంట్ జాబుల మీద ఆధారపడిన వాళ్ళు, ఇప్పుడు వాటికి అవకాశాలు లేవు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనేటటువంటి దాన్ని ప్రధానంగా పెట్టుకునే బ్రాహ్మిన్ కార్పొరేషన్కు అనుబంధంగా రెండు సంస్థలను మేము ప్రారంభించాం. ఒకటి బ్రాహ్మిన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ, రెండోది ఏబీసీ కనెక్ట్ అని. ఏబీసీ కనెక్ట్ అనే దాంట్లో బేసిక్గా ఎవరైనా సొంతంగా ఏవైనా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటామన్నా, ఇండస్ట్రీస్ పెడతామన్నా, వాళ్ళకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేట్టు, వెంచర్ క్యాపిటల్ సపోర్ట్ ఇచ్చే లెవెల్కు తీసుకుపోదామని దాన్ని పెట్టడం జరిగింది. కోర్స్ నేను వచ్చిన తర్వాత అవన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. వాటిని మళ్ళా రివైవ్ చేసి ఒక స్థానానికి తీసుకురావటం అనే దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది. రెండోది ఐటీ బేస్డ్గా ట్రాన్స్పరెంట్గా బెనిఫిషరీస్కి డైరెక్ట్గా డబ్బులు వెళ్ళేటట్టుగా మిడిల్ మ్యాన్ లేకుండా ఒక సిస్టమ్ను ఏర్పాటు చేశాం. ఇన్ఫ్యాక్ట్ ఈ సిస్టమ్ ఒక బ్రాహ్మిన్ కార్పొరేషన్కే కాదు, అన్ని ఈ సోషల్ వెల్ఫేరు ఎకనామిక్ సిస్టమ్స్ ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఇవన్నీ కూడా అమలు చేసుకోవచ్చు. ఆ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళందరితో మీటింగ్ పెట్టి వాటికి ముందుకు తీసుకుపోదాం అనుకున్నాం. ఇదొకటి కూడా ఫ్యూచర్లో కూడా ఈ మొత్తం వెల్ఫేర్ సెక్టార్లో ఐటీ పెట్టి ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ద్వారా చేసుకుంటూ ఆబ్జెక్టివ్గా ట్రాన్స్పరెంట్గా బియాండ్ పార్టీ అఫిలియేషన్స్ బెనిఫిషరీ ఐడెంటిఫికేషను వాళ్లకు బెనిఫిట్ పోయేటట్టుగా కనుక మనం రూపొందించుకోగలిగితే బాగుంటుంది. రియల్గా అవసరమైన వాళ్లకు ఎటువంటి మిడిల్ మ్యాన్ లేకుండా అవకాశాలు వచ్చేటటువంటి అవసరం ఉంటుంది. దీన్ని కూడా కాస్త మనసులో పెట్టుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఇంకొకటి, వీటిని ఎవరో ఒకళ్ళని ఎండీలుగా వేస్తే సరిగ్గా నడవు. ఆ వేసే వాళ్ళు ప్రొఫెషనలీ కాంపిటెంట్ పీపుల్గా ఉండాలి. కొద్దిగా ఎక్కువ పే చేసినా పర్వాలేదు. మంచి మంచి నేను తెచ్చినటువంటి వాళ్ళందరూ అప్పట్లో ఐఐఎం నుంచి పెద్ద పెద్ద చదువులు చదువుకొని చక్కగా నిర్వహించగలిగిన వాళ్ళు, వాళ్ళకు 1-2 లక్షలు ఎక్కువ ఇచ్చినా కానీ దాంట్లో ఏమి తప్పులేదు. బట్ ఆ రకంగా ప్రొఫెషనల్గా వీటిని రన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నాట్ ఓన్లీ బ్రాహ్మిన్ కార్పొరేషన్, ఈ సోషల్ వెల్ఫేర్ కార్పొరేషన్స్నన్నీ అప్పుడే మనం అనుకున్న పద్ధతిలో ఇవన్నీ పోయేటటువంటి బెనిఫిట్స్ బెనిఫిషరీస్కు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదొకటి ముఖ్యమైనటువంటి విషయం. ఇక అర్చకుల వరకు వస్తే ప్రధానంగా నాకు ఒకటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ బాగా కలిసివేసింది. అక్కడ ఆయన రామాలయంలో పనిచేసేటటువంటి అర్చకుడు ఏదో దానికి టెంపుల్కు సంబంధించిన ఆభరణాలు తాకట్టు పెట్టారని ఆయన మీద ఒక క్రిమినల్ కేసు పెట్టారు. ఆ రోజు ఆయన ఇంట్లో ఉన్న పరిస్థితిని చూపెట్టేటటువంటిది ఎవరు చూసినా కానీ జాలేసేటట్టుగా ఉంది. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఇది చేశాడు. ఆ పైన ఎంత అతనికి వచ్చేదంటే 3,000-4,000. అసలు ఇది ఏమి సిస్టమ్, ఏమి రన్ చేస్తున్నామని, మినిమం 10-15,000 తక్కువ ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో టీటీడీలో ఆ ప్రపోజల్ను తీసుకొని పోయినా.
ఈరోజు నేను పబ్లిక్గా చెప్తున్నాను, ఆ రోజు అది ఎఫెక్టివ్ కావడానికి నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన ఇద్దరు ఇప్పుడు మీతో ఉన్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయసాయి రెడ్డి గారు. రియల్గా ఆ రోజు బోర్డులో వాళ్ళు ఇది రియల్గా జరగాల్సిన విషయం, అర్చకులకు మంచి జరుగుతుంది అని. అందుకని మినిమం 15,000-30,000, ప్రధాన అర్చకుడికి 50,000 చేశాం. అదే సిస్టమ్ మిగిలిన చిన్న చిన్న దేవాలయాలు చేయలేకపోవచ్చు, బట్ 10,000-15,000 తెచ్చుకునేటటువంటి పరిస్థితిని మనం కల్పించవచ్చు. వాళ్ళకుంటే ఈనామ్ ల్యాండ్ను రక్షించటం వల్ల, వాళ్లకు ప్లేట్ కనెక్షన్స్కి అనుమతి ఇవ్వటం, ఎడిదిరి గవర్నమెంట్ ఇవ్వలేదు. గవర్నమెంట్ నుంచి అర్చకులకు ఇస్తే ఎవడో ఒకడు కనుక కోర్టుకు పోతే అది కొట్టేస్తారు, బికాస్ సెక్యులర్ కంట్రీలో అది అయ్యేటటువంటి అవకాశం లేదు. బట్ పెద్ద టెంపుల్స్ నుంచి తీసి చిన్న అర్చకులకు సహాయం చేయటం ద్వారా, వాళ్లకు వచ్చేటటువంటి ఈనాం భూములు కాపాడటం ద్వారా ఈ పరిస్థితిని ఏర్పాటు చేయొచ్చు. ఇదంతా ఆలోచించి చాలా డిస్కషన్ చేసి GO 76ను ఒక లెవెల్ వరకు తీసుకొచ్చాను. మరి ఆ మెంటల్ బ్లాక్ ఏందో నాకు అర్థం కాదు, అది ఇష్యూ కాకుండా ఆగిపోయి ఉన్నది. నేను ఒకే మాట చెప్పగలను విత్ ఫుల్ కాన్ఫిడెన్స్, దీనివల్ల ప్రభుత్వానికి ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఏమీ లేదు. చాలా అప్లై చేసి చాలామంది ఫీడ్బ్యాక్ తీసుకోనున్నటువంటి జీవో ఇది. ఇది మీరు అధికారం తీసుకున్న మొదటి రోజున పెట్టే సంతకాల్లో ఈ జీవోను ఎటువంటి అభ్యంతరం లేకుండా పెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి జీవో, తప్పకుండా ఇది గుర్తుపెట్టుకోండి. అర్చకుల వరకు ఇక ఈ టెంపుల్ ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. టెంపుల్ ల్యాండ్స్లో రెండు ఉన్నాయి, అర్చకులకు ఉండే ఈనామ్ ల్యాండు, సర్వీస్ ఈనామ్స్, రెండోది దేవుడి పేరు మీద ఉండేటటువంటి ఈనామ్ ల్యాండ్స్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి అనుభవం వచ్చేటట్టుగా దీన్ని మేము మారుస్తాము యాక్ట్ అంటే అది అర్థం లేదు. తప్పకుండా దేవుడి భూములు ఎవడి భూములు కాకుండా పోయినాయంటానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. దీనిని ప్రొటెక్ట్ చేసుకోకపోతే దేవాలయాల్లో మనం ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయలేము. కాబట్టి దీని విషయంలో అవసరం వస్తే ఇటువంటి దృక్పథంతో ముందుకు ప్రభుత్వం పోతే మాత్రం న్యాయస్థానాలకు పోయి కూడా వాటిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈనామ్ ల్యాండ్లు, సర్వీస్ ఈనామ్ ల్యాండ్స్, ఈ సర్వీస్ ఈనామ్స్ వాళ్ళు చేసేటటువంటి సర్వీస్కి వచ్చేది. రెండోది ఏంటంటే అర్చక వృత్తి కేవలం బ్రాహ్మణ వృత్తి కాదు, చాలామంది ఉన్నారు దాంట్లో అర్చకులలో. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇష్యూ చిన్న టెంపుల్స్కి వచ్చేటప్పటికీ ఇతర కులాల వాళ్ళకు సంబంధించినటువంటి అర్చకులు చాలామంది ఉన్నారు. ధార్మిక స్టాఫ్లో నీకు నాయ బ్రాహ్మిన్స్ వస్తారు, లోకల్గా పనిచేసేటటువంటి రచకులు వస్తారు. సో ఇదంతా ధార్మిక స్టాఫ్కు సంబంధించినటువంటి విషయం, ఇదేదో బ్రాహ్మణులకు సంబంధించినటువంటి విషయంగా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఇది. కాబట్టి దీన్ని ఒకటి ప్రధానంగా ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇక పెద్ద ప్రాబ్లం బ్రాహ్మణులకు, బ్రాహ్మణులతో పాటు కాస్త సౌమ్యంగా ఉండే వైశ్యులకు ఉండేటటువంటి పెద్ద ప్రాబ్లము, వీళ్ళ భూములు సాఫ్ట్ టార్గెట్స్ ఫర్ కబ్జా. దీనిని అరికట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇదే ఉద్దేశంతో నేను బ్రాహ్మణ కార్పొరేషన్లో ఒక ల్యాండ్ ప్రొటెక్షన్ వింగ్ అని పెట్టాను. దీంట్లో ఒక రిటైర్డ్ ఎస్పీని, రిటైర్డ్ ఆర్డీఓను, ఒక లీగల్ ఎక్స్పర్ట్ను పెట్టి, ఇప్పుడు మళ్ళీ అది నిర్వీర్యం అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఈ గూడవర్తి పద్మావతి కేసులో పర్ఫెక్ట్గా వాళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏంటంటే పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆమె సోషల్ మీడియాలో తన వీడియో పెట్టింది కాబట్టి ఆమె మీద కేసు పెడతా ఉంటుంది, అంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? ఆమెను పిలిపించి ఒక హైదరాబాద్లో టాప్ క్లాస్ లాయర్ను పక్కన పెట్టుకొని ఈ ఇష్యూను మొత్తాన్ని నేను అనలైజ్ చేశా. లా అంతా ఆమె సైడ్ ఉన్నది, కేవలం లోకల్ రాజకీయ నాయకుల ప్రభావం వల్ల ఈరోజు పరిపాలనా యంత్రాంగం ఎంత కలుషితమైపోయిందంటానికి ఒక గుడవర్తి పద్మావతి కేసే మనకు పెద్ద నిదర్శనం. ఒక లేడీ మీద దొమ్మి కేసులు పెడతారండి, అక్కడ ఉండేటటువంటి స్ట్రాంగ్ కమ్యూనిటీస్కి అగెనెస్ట్గా ఈమె దొమ్మి చేసిందని ఆ ఎఫ్ఐఆర్ చూసిన లాయర్ నవ్వుతున్నాడు. ఏమేమి సెక్షన్స్ పెట్టారు సార్ ఈమె మీద, ఈమెను చూస్తూ ఉంటే ఈ రకంగా ఉందని. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటే మాత్రం ప్రజలందరూ తిరగబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇక మూడో ఇంపార్టెంట్ ఇష్యూ,
ఈ ట్రస్ట్ బోర్డులు వీటిని కొద్దిగా ఆలోచించి ధార్మికమైనటువంటి మనుషులతో వేస్తే తప్పకుండా ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. వీటిని పునరావాస కేంద్రాలుగా, రాజకీయ పునరావాస కేంద్రాలుగా మాత్రం పరిగణించవద్దు. రాజకీయ పునరావాసానికి మిగిలిన అన్ని కార్పొరేషన్స్ను వాడుకోండి, కానీ ట్రస్ట్ బోర్డ్స్ను ఎగ్జెంప్ట్ చేయండి. అప్పుడే దేవాలయాలు సరిగ్గా నడిచేటటువంటి అవకాశం ఉంటుంది. ధార్మిక పరిషత్, యాక్చువల్లీ ఈ రెండు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగినటువంటి 2007 అమెండ్మెంట్, ఒకటి ధార్మిక పరిషత్ ఒకటి ఏర్పాటు చేయడం, అట్లాగే అర్చకులకు వారసత్వ హక్కులను పునరుద్ధరించడం. ఈ హక్కులను పునరుద్ధరించిన దానికి యాక్చువల్గా లా అమెండ్ అయిన తర్వాత రూల్స్ ఇవ్వటం అనేది ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఆ రూల్స్ని ఆపారు, అందుకని కోపం వస్తున్నది. ఆ రూల్స్ ఆపాల్సినవి కాదు, ఎప్పుడో ఇచ్చేసి ఉండాల్సింది. సో ఈ రెండు కూడా చాలా ప్రధానమైనటువంటి విషయాలుగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వీటన్నిటికీ మించి చాలా ముఖ్యమైనటువంటిది రాజకీయ సాధికారత. ఈరోజు మొత్తం పవర్ అంతా రాజకీయమైంది. ఆ రాజకీయంలో స్పేస్ లేకపోతే చాలా నష్టపోతాం, అది తెలుస్తూ ఉన్నది. ఒక్క కోన రఘుపతి తప్పితే ఈరోజు అసెంబ్లీలో ఈ కమ్యూనిటీని రిప్రజెంట్ చేయడానికి ఎవరూ లేరు. కొంతమంది 5% ఉన్నామంటారు, 6 ఉన్నామంటారు, 7 ఉన్నామంటారు, 3 అంటారు. నేను మినిమం 3 తీసుకున్నా కానీ 7 ఎమ్మెల్యేలు ఉండాలి సార్, మేము 175లో ఉన్నది ఒక్కరు. కానీ ఈరోజు కమ్యూనిటీ పరిస్థితి ఎట్లా ఉందంటే, మీరు టిక్కెట్లు ఇస్తామన్నా తీసుకోలేని పరిస్థితి. అంటే మా దగ్గర అంత డబ్బు లేదు కదా, కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకొని ఇండైరెక్ట్ ఎలక్షన్లో నామినేటెడ్ పోస్ట్లో మాలాంటి చిన్న చిన్న కమ్యూనిటీస్ను తమరు కాంపెన్సేట్ చేయాలి. ఇది కేవలం వదిలే సాగిపోయి ఇది కేవలం బ్రాహ్మణ సమస్య కాదు, చిన్న చిన్న కమ్యూనిటీస్, సాధికారత లేని చిన్న కమ్యూనిటీస్, నై బ్రాహ్మణ్ కానివ్వండి, రచకులు కానివ్వండి, కుమ్మర్లు కానివ్వండి, వడ్రంగులు కానివ్వండి, వైశ్యులు కానివ్వండి, ప్రతి కాన్స్టిట్యూన్సీలో వీళ్ళందరూ కలిస్తే ఒక పెద్ద ఫోర్స్. వీళ్ళు కలవనప్పుడు చిన్న కమ్యూనిటీస్, వీళ్ళకి ఇండైరెక్ట్ ఎలక్షన్స్లో ప్రాతినిధ్యం ఇవ్వకుండా అక్కడ కూడా అదే అంగబలం, అర్ధబలం, కులబలం ఉన్న వాళ్ళకి ఇస్తూ పోతూ ఉంటే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. ఉంటాయి, చాలా కన్సిడరేషన్స్ ఉంటాయి, బట్ ఈ కన్సిడరేషన్ కూడా ఒక ఇంపార్టెంట్ కన్సిడరేషన్గా పెట్టుకోమనమని మిమ్మల్ని కోరుతూ ఈనాడు ఈ అంశాల మీద నాకున్నటువంటి అనుభవాన్ని, అభిప్రాయాలను మీ అందరితో పంచుకునేటటువంటి ఈ మహదవకాశాన్ని కల్పించినటువంటి ఒకటి కొద్దిగా ఈ పచ్చ మీడియాను, యెల్లో మీడియాను డిసప్పాయింట్ చేస్తున్నాను. నేను పార్టీలో చేరడానికి ఇక్కడ రాలేదు, నా అభివృద్ధి, నా వ్యూస్ను పంచుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఆ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.